ఒక వ్యక్తి ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరినప్పుడు ప్రభు అతని హృదయంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. అతని పాపములను క్షమిస్తాడు. తన రక్తంతో ఆ వ్యక్తిని కడిగి పరిశుద్ధపరుస్తాడు. నీతిమంతునిగా తీర్చుతాడు. అలాగే నూతన జీవం ఇస్తాడు. నూతన మనసు ఇస్తాడు. నూతన జీవితము ఇస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి మారు మనసు పొంది ప్రభువైన యేసును వెంబడించటం ప్రారంభిస్తాడు, ఇక చూడండి ఆ వ్యక్తి మీద అనేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి. దేనికోసం? ఆ వ్యక్తిని ప్రభు మార్గంలో నుంచి పక్కకు లాగాలని, ప్రభువును వెంబడించకుండా చేయాలని. ఏ శక్తులు ఒక విశ్వాసి మీద పనిచేస్తుంటాయి అంటే, మొదట సాతాన్ దేవునికి బద్ధ విరోధి, దేవుని కార్యాలన్నింటినీ కూడా చెడగొట్టేవాడు. ఆ సాతాను ఓ విశ్వాసిని ప్రభువును వెంబడించకుండా, ప్రభు మార్గంలో ప్రయాణం చేయకుండా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా. తర్వాత పాపపు శక్తి కూడా అతనిలో పనిచేస్తూ, అతని మీద పనిచేస్తూ, దేవుని మార్గంలోంచి పక్కకు లాగాలని ఈ శక్తి కూడా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత లోకపు ఆకర్షణ, లోకపు మార్గాలు, ఈ నేత్రాస శరీరాస జీవపు డంబం, ఈ శక్తులు కూడా విశ్వాసం మీద పనిచేస్తూ ఉంటాయి. ఇవే కాకుండా శరీర కార్యాలు కూడా అసూయ, ద్వేషము, కక్షలు, కలహాలు, ఇవన్నీ కూడా అపవిత్రత, కాముకత్వము, ఇవి కూడా ఒక విశ్వాసం మీద పనిచేస్తూ మార్గం తప్పేలా, దేవుని మార్గం తప్పేలా విశ్వాసిని భ్రమ పెడుతూ ఉంటాయి. ఇవే కాకుండా దయచేసి గమనించండి, స్వచిత్తము, స్వయం, స్వార్థం, స్వంత ఇష్టం, ఒక ఇష్టానుసారమైన జీవితం, ఇవి కూడా ఒక విశ్వాసం మీద పనిచేస్తుంటే, వీటికి మించి ధనాశ, ఇన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. నేను చాలా విషయాలు చెప్పాను. ఒక విశ్వాసిని దేవుని మార్గంలోంచి పక్కకు తప్పించేలా చేయాలని ప్రతిరోజు అనుక్షణం ఒక విశ్వాసం మీద పనిచేసే శక్తులు ఇవి. ఇవన్నీ కూడా ఓ విశ్వాసిని తమ గుప్పిట్లో బంధించాలని చూస్తూ ఉంటాయి, దేవుణ్ణి వెంబడించకుండా చేయాలని చూస్తూ ఉంటాయి, నమ్మకంగా జీవించకుండా చేస్తూ ఉంటాయి. చూడండి, ఓ విశ్వాసి అయితే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటిని వెతుకుతూ ముందుకు వెళ్ళే క్రమములో, ఓ నాయనో నువ్వు పైలోక విషయాలు, పరలోక సంబంధ విషయాలు చూడద్దు, వెతకొద్దు, భూసంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టుకొని ఇక్కడనే ఉండరా నాయన అని చెప్పి ఈ శక్తులన్నీ కూడా అతన్ని పట్టుకుని వెనకాలకి లాగుతూ ఉంటాయి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టేలా చేస్తూ ఉంటాయి. ప్రభువును వెంబడించకుండా చేస్తూ ఉంటాయి. ప్రభు నాకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టకుండా, పరలోక సంబంధమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా చేస్తూ ఉంటాయి. అయితే విశ్వాసి ఏం చేయాలి అంటే, ఈ శక్తులన్నింటినీ కూడా ఛేదించుకొని వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకెళ్ళిపోతూ ఉండాలి. నమ్మకంగా ప్రభువును వెంబడించాలి. ఈ శక్తులన్నీ వెనకాలకి లాగుతున్నా, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టు అని ప్రేరేపిస్తున్నా, ఈ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా
పరలోక సంబంధమైన అంశాల మీదనే దృష్టి పెడుతూ వాటిని చూస్తూ ముందుకెళ్తూ ఉండాలి. ఇది సాధ్యమే. ఈ శక్తుల్ని అధిగమించటానికి, వీటి బంధకాల్లో నుండి చేతుల్లోంచి తప్పించుకోవటానికి బహుశా మనకున్న శక్తి బలం చాలకపోవచ్చు, మన బుద్ధి జ్ఞానం తెలివితేటలు చాలకపోవచ్చు, మనకున్న శక్తి బలం సరిపోకపోవచ్చు. అందుకనే దేవుడు మనం మారు మనస్సు పొందే క్రమంలోనే మన హృదయంలో పరిశుద్ధాత్ముని ఉంచాడు. ఇప్పుడు మనం మనల్ని వెనక్కి లాగుతున్న ఆ శక్తుల ప్రభావము నుండి తప్పించుకుంటూ పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెడుతూ నమ్మకంగా ప్రభు అడుగు జాడల్లో ముందుకెళ్ళే రీతిలో మన బలం శక్తి చాలకపోయినా పరిశుద్ధాత్మని శక్తి అందుబాటులో ఉందిగా. ఆయన శక్తి మనం ఉపయోగించుకోవాలి. మన బలం శక్తి సరిపోదు, కానీ పరిశుద్ధాత్మని శక్తితో, పరిశుద్ధాత్మని సహాయంతో, ఆయన ఇచ్చే బలం పొందుకొని, ఈ శక్తిని పొందుకొని, ఈ శక్తులు మన మీద ఎంత దారుణంగా దాడి చేస్తూ ఉన్నా, ఎంతగా మన మీద పనిచేస్తూ ఉన్నా, మనల్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నా, వీటన్నిటి నుంచి మనం తప్పించుకొని నమ్మకంగా ముందుకు వెళ్ళగలం, ప్రభును వెంబడించగలం, పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టగలం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం ఉపయోగించుకుంటామో ఇది సాధ్యమవుతుంది. సోదరి సోదరుడు, దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మారు మనసు పొందావుగా, దేవుని యందు విశ్వాసం ఉంచావుగా, మరి అనుదినం నమ్మకంగా ప్రభువును వెంబడిస్తున్నావా? నమ్మకంగా ప్రభు అడుగు జాడల్లో ముందుకెళ్తున్నావా? నమ్మకంగా పరలోక సంబంధమైన అంశాల మీదనే దృష్టి పెడుతున్నావా? ఆయా శక్తులు నీ మీద దాడి చేస్తూ నిన్ను వెనక్కి లాగాలని చూస్తూ ఉన్నా, సాతాను కావచ్చు, పాపం కావచ్చు, లోకం కావచ్చు, శరీరం కావచ్చు, స్వచిత్తం కావచ్చు, ధనం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని వెనకాలకి లాగుతూ ఉన్నా, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్తున్నామా? నమ్మకంగా ప్రభువును వెంబడిస్తున్నామా? ఈ ప్రశ్నకు నీ జవాబేంటి? పరిశుద్ధాత్మని శక్తిని ఉపయోగించుకుంటూ ఈ దాడులన్నింటినీ కూడా విజయవంతంగా ఎదుర్కొంటూ, తప్పించుకుంటూ, జయిస్తూ, అధిగమిస్తూ ప్రభును వెంబడించవలసిన వారమై ఉన్నావు, ఈ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఏదైనా సాతాన్ చేతిలోనో, పాపం చేతిలోనో, శరీర కార్యాల చేతిలోనో, లోకపు మార్గాల్లోనో ఆకర్షణకు లొంగిపోయి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఎక్కడనే ఆగిపోయావా? భూ సంబంధమైన విషయాలలోనే ఆగిపోయావా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? మనకు అందుబాటులో విపరీతమైన శక్తి మనకు అందుబాటులో ఉంది, అదే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. ఆయన శక్తిని ఉపయోగించుకుందాం. చాలా నమ్మకంగా అప్పుడు మనం ప్రభును వెంబడించగలం. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను, దయచేసి గమనించండి.
ఒక పక్షిరాజు ఉంది, గ్రద్ద ఉంది అనుకుందాం. ఆ గ్రద్దను నువ్వు ఒక అడవికి పరిమితం చేయలేవు. ఒక పక్షిరాజుని ఒక గ్రద్దని నువ్వు ఒక అడవికి పరిమితం చేయలేవు. నీకు అన్ని సమకూరుస్తాను ఆయన, నువ్వు అడవిలోనే ఉండు, ఎక్కడికి పోవద్దు అని నువ్వు దాన్ని ఒక అడవిలో బంధించి ఉంచలేవు. ఇలా అనుకుందాం, చాలా చక్కగా పాడగలిగినటువంటి అనేక పక్షుల్ని సమకూర్చి ఈ పక్షిరాజు చుట్టూ గ్రద్ద చుట్టూ సమకూర్చి మంచి గాన కచేరి, పక్షుల గాన కచేరి ఈ పక్షిరాజు చుట్టూ ఏర్పాటు చేసి, బుజ్జి కన్నా ఓ గ్రద్ద నువ్వు ఈ యొక్క గాన కచేరి సంగీతం వింటూ సంతోషంగా ఆనందంగా కాలం గడిపాయి ఈ అడవిలో అని నువ్వు పక్షిరాజుతో చెప్పొచ్చు. లేదా ఒక అందమైన పైన్ చెట్టు మీద ఒక సుందరమైన బస ఈ గ్రద్దకి ఏర్పాటు చేసి, పక్షిరాజా నువ్వు హాయిగా ఇక్కడనే నివసిస్తూ ఉండయ్యా ఈ యొక్క సుందరమైన బసలో అని నువ్వు పక్షిరాజుతో చెప్పచ్చు. లేకపోతే అక్కడున్న చాలా పక్షుల్ని పిలిచి, ఈ గ్రద్ద ఈ పక్షిరాజుకి ఇష్టమైన నానా రకాల రుచిగల భోజన పదార్థాలు అన్ని పోట్ల పెడతా ఉండండి మేపండి దాన్ని అని మిగతా పక్షులకి నువ్వు ఆజ్ఞాపించి ఈ పక్షిరాజుతో నువ్వు చెప్పొచ్చు. మిగతా పక్షులన్నీ నీకు వేళ్లకు తిండి పెడతా ఉంటాయి, నీకు ఇష్టమైన ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటాయి, తినుకుంటా ఈ పైన చెట్టు మీద మంచి బస ఏర్పాటు చేశాంగా ఆడ నివసిస్తూ ఆయా సమయాలకి పక్షులన్నీ నీ చుట్టూ చేరి సంగీత కచ్చ చేస్తూ ఉంటాయి, వినుకుంటా ఆనందంగా గడిపే అని నువ్వు ఎంతగా ఈ పక్షిరాజుకి చెప్పినా గ్రద్దకి చెప్పినా గమనించండి, ఈ గ్రద్ద వీటన్నిటినీ కూడా తృణీకరిస్తుంది. వద్దంటది, నో అంటది, ఇవి నాకు వద్దు అంటది, సంగీత కచేరీది వద్దు, అందమైన ఆ పైన్ చెట్టు మీద అందమైన బస ఆహా వద్దు, సుందరమైన బస ఆహా వద్దు అంటది. అరే మిగతా పక్షులన్నీ నీకు ఆహారాన్ని సమకూరుస్తాయి, హ్యాపీగా ఇక్కడనే నివసిస్తూ ఉండు అని ఎంతగా బతిమలాడినా చెప్పినా ఆ పక్షిరాజు నో అంటది, నో అనేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? వీటన్నిటిని తృణీకరించి అది ఈ పక్షిరాజు తన రాజరెక్కపు రెక్కల్ని విశాలంగా చాపుకొని ఈ చెట్ల మీద నుంచి ఈ అడవిలోంచి పైకి ఎగిరిపోయి కొండల వైపుకు, ఎత్తైన పర్వత శిఖరాల వైపుకు ఎగురుకుండా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? నేను ఉండేది ఎత్తైన పర్వత శిఖరాల మీద, నేను ఉండేది నివసించేది ఎత్తైన పర్వత శిఖరాల మీద, నేను ఎగిరేది ఎత్తైన ఆకాశపు పైభాగాల్లో నేను ఎగురుతూ ఉంటా, నాకు క్రింది భాగాల్లో నివసించడం ఇష్టం లేదు, మీ పైన చెట్టు అంతెత్తు అంటది, నేను పర్వత శిఖరాల మీద ఎత్తైన స్థలాల్లో నేను నివసించే దానను, ఇంత మీ చెట్లు ఎంతెంత ఎంత ఎత్తుగా ఉన్నాగా అవి నా ముందు చిన్నవే, నేను నివసించే ఆ స్థావరాలతో పోల్చుకుంటే పర్వత శిఖరా
స్థావరాల తో పోల్చుకుంటే చిన్నయే నాకెందుకు సంగీత కచేరి నాకెందుకు మీ చేసే ఏర్పాట్ల కింది స్థలాల్లో ఉండి మీ సంగీతం వినుకుంటూ మీ భోజనాలు తినుకుంటా కింది స్థలాల్లో ఉండాలా నేను ఉండను పై స్థలాల్లోకి ఎగిరిపోతా నేను నివసించేది ఎత్తైన పర్వత శిఖరాల్లో కింది స్థలాల్లో నివసించడం నాకు ఇష్టమే లేదు సోదరి సోదరా పక్షి రాజును గనక మనం ఒక అడవికి పరిమితం చేస్తూ ఇన్ని ఏర్పాట్లు చేసిన అడవిలోనే ఉండేటట్టుగా తక్కువ స్థలాల్లో తక్కువ ఎత్తు స్థలాల్లో క్రింది స్థలాల్లో ఉండే రీతిలో ఎన్ని ఆకర్షణలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా ఎంతగా ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేసినా అది ఉండదు తృణీకరిస్తుంది నాకు ఇష్టం లే క్రింది స్థలాల్లో ఉండటం ఈ ఆకర్షణలకు నేను లొంగను నేను ఉండేది ఎత్తైన పర్వత శిఖరాలలో నేను ఎగిరేది ఎత్తైన ఆకాశపు వీధుల్లో నేను ఎగిరేది కింది స్థలాలు నాకు పడవు ఒక విశ్వాసి ఇలా చెప్పగలడా చెప్పాలని వాక్యం చెప్తుంది విశ్వాసి చెప్పాలా నేను క్రింది స్థలాల్లో ఉండను నేను క్రింది స్థలాల్లో జీవించను నేను క్రింది స్థలాల మీద మనసు పెట్టుకోను క్రింది స్థలాలు అంటే భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోను నాకు పైనున్న విషయాలే ఇష్టం పరలోక సంబంధమైన విషయాలే ఇష్టం విశ్వాసి చెప్పాలా ఓ పక్షిరాజును కట్టడి చేయలేవే కింది స్థలాల్లో ఉండే రీతిలో ఒక అడవికి పరిమితం చేయలేవు క్రింది స్థలాల్లో ఉండేలా చేయలేవు మరి విశ్వాసి కూడా అలానే ఉండాలిగా ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది చదవండి కొలొస్సీలకు రాసిన పత్రిక 3:1 అలాగే 2:3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి ఎందుకో అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు మీ దృష్టి క్రీస్తు మీద ఉండాలి మీ దృష్టి పైనున్న వాటి మీద ఉండాలి మీ దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలా మీ దృష్టి ఎత్తైన స్థలాల మీద ఉండాలా కారణం ఏంటంటే యేసుప్రభు అక్కడ ఉన్నాడు మన రక్షకుడు అక్కడ ఉన్నాడు ఆ తర్వాత 2:3 ఏమని రాయబడి ఉంది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడే దయచేసి గమనించండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి ఎలాగనగా మీరు ఈ భూ సంబంధమైన విషయాలలో మృతి పొందారు మీ జీవం మొత్తం యేసుక్రీస్తునందు దేవుల్లో దాచబడి ఉన్నది అక్కడుంది మీ జీవం దేవుల్లో దాచబడి ఉంది ఈ భూ సంబంధమైన వాటి విషయాల్లో పాప విషయాల్లో మీరు చచ్చిపోయారు చచ్చిపోయిన వాటి విషయాల్లో మీరు ఎందుకు చూస్తారయ్యా దేవుడు మంత సుడిగా మాట్లాడిన గాక సోదరి సోదరుడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ పాపము విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో జీవించే రీతిలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొని నూతన జీవంతో నూతన జీవితాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుతో లేపబడిన వారే వారు పైనున్న వాటిని వెదకాలి పక్షిరాజు యొక్క చూపు దృష్టి పైనున్న వాటి మీదనే అవి క్రిందన్న స్థలాల్లో బతకదు అది నివసించదు ఇష్టం లేదు వద్దంటది నువ్వు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా అది క్రింది స్థలాల్లో నివసించదు ఉండటానికి ఇష్టపడదు దాని నివాసమే ఎత్తైన కొండ శిఖరాల మీద అది ఎగిరేది ఎత్తైన ఆకాశపు వీధుల్లో ఎగురుతూ ఉంటుంది ఓ విశ్వాస జీవితం కూడా ఇదే రీతిలో ఉండాలి ఓ విశ్వాసి కూడా ఇదే చెప్పాలి నాకు వద్దురా నాయన సాతాను సాతాను నువ్వు నాకు చిరుతిండ్లు తినిపియాలని నన్ను ప్రలోభ పెట్టాలని ఇష్టపడుతున్నావు
నేను ఇక్కడ ఉండను, భూ సంబంధమైన వాటి విషయంలో నేను చచ్చిపోయా, ఏలయనగా మీరు మృతి పొందితిరి, నేను చచ్చిపోయా, పాపం విషయంలో చచ్చిపోయా, పాపమా నన్ను ప్రలోభ పెట్టకు, లోకమా నన్ను ప్రలోభ పెట్టకు, శరీర కార్యాలా నన్ను మీరు ప్రలోభ పెట్టకండి, నేను మీకు చెక్కను, నేను క్రింది స్థలాల్లో ఉండను, భూ సంబంధమైన వాటిని నేను దృష్టించను, భూత సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోను, భూ సంబంధమైన వాటి విషయంలో నేను చచ్చిపోయా, నా దృష్టి అంతా కూడా పరలోకం మీదనే, నా దృష్టి అంతా కూడా పైన వాటి మీదనే. కారణం ఏంటంటే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. దేవుడు మనతో సుడిగా మాట్లాడను గాక, ఓ విశ్వాసి ఈ రీతిగా చెప్పాలి. విశ్వాసి చుట్టూ అనేకమైన ఆకర్షణీయమైన ప్రలోభాలు పెట్టే పరిస్థితులు సాతాను కల్పించవచ్చు, అన్ని ఆకర్షణలు మన చుట్టూ తీసుకురావచ్చు, అన్ని ప్రలోభాలు మన ముందుకు తీసుకురావచ్చు. ఒరే నాయన ఇక్కడనే ఉండరా, ఇక్కడనే ఉండరా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఇక్కడనే ఉండరా, ఇక్కడనే ఉండరా, క్రింది స్థలాల్లోనే ఉండరా అని విశ్వాసం ఏం చెప్పాలా? వద్దు, నేను ఉండను, నేను పైనున్న వాటి మీద నేను దృష్టి పెడతా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టను, నేను పైనున్న వాటి మీద దృష్టి పెడతా, ఎందుకంటే ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన మీద నా దృష్టి, పరలోక సంబంధమైన వాటి మీదనే నా దృష్టి. ఓ విశ్వాసి చెప్పాలా? ఓ విశ్వాసిగా నువ్వు చెప్తున్నావా? దేవునితో సూటిగా మాట్లాడు గాక, ఓ విశ్వాసి ఇలా చెప్పాలా? ఓ విశ్వాసిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పగలవు. పరిశుద్ధాత్మని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మని శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నీ చేత కాదు. నిజంగా చెప్పాలి అంటే మన శక్తి బలం సరిపోదు, మన తెలివితేటలు బుద్ధి జ్ఞానం సరిపోదు. ఈ ఆకర్షణలన్నింటినీ కూడా వదిలేసుకొని, ఈ ప్రలోభాలన్నింటినీ కూడా అధిగమించి జయించి ప్రభు వైపు చూసుకొని పోవాలి. పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి, నమ్మకంగా ప్రభును వెంబడించాలంటే సరిపోదు మన బలం శక్తి బుద్ధి జ్ఞానం తెలివితేటలు సరిపో. పరిశుద్ధాత్ముడు నడిగా లోపల మన అంతరంగంలో హృదయంలో ఆయన శక్తి తీసుకోవాలి, ఆయన శక్తి తీసుకోవాలి, ఆయన శక్తితో వీటన్నిటినీ తృణీకరించి త్యజించి నిరాకరించి సాతాను పాపము లోకము శరీరము స్వచిత్తము ధనం ఇవన్నీ పెట్టే ఆకర్షణలను తృణీకరించి ప్రలోభాలను తృణీకరించి నిరాకరించి ధైర్యంగా పైనున్న వాటి మీద మనం దృష్టి పెట్టగలం. పరిశుద్ధాత్మని శక్తి మనం ఉపయోగించుకున్నప్పుడు చివరిగా నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎయిరోడైనమిక్స్ నియమం, విమానం గాలిలో ఎలా ఎగరగలదు ఎట్టుంటుంది చెప్పండి. ఒక ఏరోప్లేన్ వచ్చి తక్కన ఈ రోడ్డు మీద బర్రను పోతా ఉంటే మనం ఏం చేస్తాం? ముక్కును వేలేసుకుంటాం. ఏంద్రా అబ్బురం, ఆశ్చర్యం, ఏరోప్లేన్ ఏంది ఈ రోడ్డు మీద పోతుంది ఏంది కదా. అది ఎక్కడ పోవాలా? ఆకాశంలో పోవాలి. అది ఆకాశంలోనికి ఎలా ఎగరగలదు, పైకి ఎలా ఎగరగలదు ఏరోప్లేన్? నేను రహస్యం చెప్తా ఇప్పుడు. అదేంటంటే దయచేసి గమనించండి, భూమి యొక్క ఒక లక్షణం ఏంటంటే, ఈ లక్షణం మనం భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి దేవుడు భూమికి మాత్రమే ఇచ్చాడు ఈ లక్షణం. చంద్రునికి ఈ లక్షణం లేదు. ఎందుకు? మనవాళ్ళు చంద్రయాన్ 3 అని అక్కడికి రోవర్ పంపించారుగా, ప్రజ్ఞాను విక్రమ్ ల్యాండరు రోవరు పంపించారుగా, చాలా విషయాలు తెలిసాయి మూన్ గురించి. దాంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు భూమిని మాత్రమే నివాస యోగ్యంగా చేసి ఉన్నాడు. అందుకనే అద్భుతమైన లక్షణాలు భూమికి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ వాతావరణం ఉంది, ఆక్సిజన్ ఉంది, గాలి ఉంది కదండి, ఇంకెక్కడ లేవు. ఇప్పుడు చంద్రుడి మీద అంతా కూడా అన్నీ గుంతలు 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 ఉన్నాయి, క్రేటర్స్ అంటారు, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఎందుకు ఏర్పడినాయి? ఆయా ఉల్కలు కదా,
ఆయా ఒలుకలు వచ్చి వాటిని ఢీకొని ఇక చంద్రుడి మీద పెద్ద పెద్ద గోతులు ఏర్పడటం, క్రేటర్స్ ఏర్పడటం. అదే భూమి మీద ఎందుకు జరగదు? చాలాసార్లు మనం ఆకాశంలోకి రాత్రిపూట చూస్తున్నప్పుడు ఉల్కలను చూస్తూ ఉంటాం. అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే భూమి యొక్క వాతావరణాన్ని మనం నివసించడానికి యోగ్యంగా దేవుడు ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశాడో చూడండి. ఏవైనా ఉల్కలు భూమి వాతావరణంలోనికి ప్రవేశించగానే అవి మండిపోతాయి. మన మీద పడకుండా ఒక క్షేమం, భద్రత, నెమ్మది మనకు కాపుదల ఇచ్చాడు. ఇదే ఏర్పాటు మూన్ మీద లేదు, చంద్రుడి మీద లేదు. అందుకనే ఆ ఉల్కలు అట్టనే వచ్చి చంద్రుని ఢీకొనటం, ఒక పెద్ద క్రేటర్ గుయ్య ఏర్పడటం. చంద్రుని మీద గోతులు ఎందుకు ఉన్నాయంటే అందుకని. ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా ఎంత పరిశోధించినా దయచేసి గమనించండి, భూమి మీద తప్ప ఇంకెక్కడ మానవుని నివాసం అనేది ఉండదు, ఉండలేదు, ఉండబోదు. గుర్తుపెట్టుకోండి, భూమిని మాత్రమే దేవుడు మానవునికి నివాస యోగ్యంగా ఏర్పాటు చేశాడు. ఈ మధ్యకాలంలో ఈ చంద్రయాన్ గురించి అనేక విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనోళ్ళు దాని మీదకి ప్రయోగించిన తర్వాత ఈ 3 వారాలుగా అనేక విషయాలు తెలియచేమాడుతూ ఉన్నప్పుడు నా మనసులో ఒకటే ఒకటి, దేవుడు భూమిని మనుషులకు నివాస యోగ్యంగా చేసి ఉన్నాడు. ఆయన చేసిన ఏర్పాట్లు గొప్పవి, ఆయన చేసిన ఏర్పాట్లు చాలా గొప్పవి. అదే చెప్తున్నా కదా, భూమికి ఉన్న ఒక లక్షణం ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. ఇదే మూన్కి లేదు. ఇప్పుడు నేను మూన్ మీదకి పోయి ఒక పెన్నును ఇట్ట జార విడిచాను అనుకోండి, అక్కడ మూన్ మీద అట్టనే ఉంటుంది, అది కింద పడదు. ఆ మూన్కి గురుత్వాకర్షణ శక్తి లేదు, ఆకర్షించుకునే శక్తి లేదు. భూమికి ఈ గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఏం వేసినా కానీ, ఏం పడేసినా, ఇట పైకి ఏ వస్తువు వేసినా కిందికి భూమి మీదకి చేరాల్సిందే. ఎందుకు చేరుతుంది? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అంటే ఆకర్షించుకునే శక్తి ఉంది అని ఒక గొప్ప శాస్త్రవేత్త న్యూటన్ ప్రతిపాదించాడు, ప్రూవ్ చేశాడు. దయచేసి గమనించండి, ఇది భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి, ఆకర్షించుకునే గుణం. ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ రన్వే మీద నిలబడి ఉంది అనుకుందాం. మన మీద కూడా గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. అందుకనే మనం గాల్లో పైకి ఎగిరినా దెబ్బని కింద పడతాం. ఏరోప్లేన్ మీద కూడా, రన్వే మీద నిలిచింటుందిగా ఏరోప్లేన్, దాని మీద కూడా ఈ భూమి యొక్క ఆకర్షించుకునే గుణం పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? రన్వే మీద ఏరోప్లేన్ వేగాన్ని పుంజుకుంటుంది. ఇక వేగంగా పరిగెత్తుకుంటా, పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటుంది, వేగం పుంజుకుంటుంది, స్పీడ్గా వెళ్తుంది రన్వే మీద. ఎంత స్పీడ్కి చేరుకుంటుంది అంటే అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఛేదించుకొని అధిగమించి పైకి వెళ్ళగలిగేలా, ఎగరగలిగేలా ఆ వేగాన్ని అందుకున్నప్పుడు అప్పుడు పైలట్ ఏరోప్లేన్ని పైకి లేపుతాడు. అందుకనే పైకి ఎగరకముందు ఏరోప్లేన్ రన్వే మీద చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, వేగాన్ని అందుకుంటుంది. అది ఎంత వేగాన్ని అందుకోవాలా? భూమి ఆకర్షిస్తూ ఉంటుందిగా, ఈ విమానం మీద కూడా గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తూ ఉంటుంది, లాగుతా లాగుతా లాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విమానం ఒక వేగాన్ని అందుకొని ఆ వేగం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఛేదించుకొని పైకి ఎగరగలిగేంత వేగాన్ని అందుకున్నప్పుడు పైలట్ ఏరోప్లేన్ని పైకి లేపుతాడు. అప్పుడు ఏరోడైనమిక్స్లో ఉన్న నియమం లెక్కకు వస్తుంది. ఎవరైనా కానీ, రాకెట్లు అయినా కానీ పైకి వెళ్తున్నాయి అంటే బాగా మంట మండించి లోపల, అంటే నిప్పులు చిరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఆ రాకెట్ వెళ్ళేటప్పుడు పైకి ఆ వేగాన్ని అందుకుంటుంది, స్పీడ్ని అందుకుంటుంది. ఎంత స్పీడ్ అందుకుంటుంది?
భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించగలిగినటువంటి వేగాన్ని అందుకుంటుంది. అప్పుడు అది ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి విడుదల పొంది దీన్ని ఛేదించి అధిగమించి పైకి ఎగరగలుగుతుంది. కనుక భూమి యొక్క ఆకర్షణ శక్తిని ఛేదించటం అధిగమించటం అనేది ఏరోడైనమిక్స్లో ఉన్న ఒక నియమం. ఆ నియమాన్ని ఏరోప్లేన్ ఫాలో అవుతుంది, విమానం ఫాలో అవుతుంది. కాబట్టి ఆ నియమాన్ని బట్టి అది గాల్లోకి ఎగరగలదు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి బైబిల్లోకి వచ్చేసరికి ఒక విశ్వాసి పైనున్న వాటి మీద దృష్టి పెట్టి భూ సంబంధమైన వాటిని వదిలివేసి పైకి చక్కగా ఎప్పుడు ఎగరగళ్ళు వాటిని వెతుకుతూ వాటి మీద మనసు పెట్టి పైనున్న వాటి మీద అని మనం ఆరాధిస్తే వాక్యంలో శోధిస్తే ఇక్కడ ఒక నియమం పనిచేయాలి, ఆత్మ నియమం. ఈ ఆత్మ నియమం అంటే ఆత్మ పరిశుద్ధాత్మను అనుగ్రహించే శక్తి ఒక్కటే పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించగలదు. రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు మారు మనసు పొందిన తర్వాత పెద్దగా కేకలేస్తున్నాడు అంతరంగంలో, హృదయంలో, నన్నెవడు విడిపించును, నన్నెవడు విడిపించునండి, ఎందుకంటే నా మీద కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, పాప నియమం పనిచేస్తుంది, పాపం శక్తి పనిచేస్తుంది, నా శరీరంలో పాపపు నియమం కనబడుతూ ఉంది, నన్ను కొన్నిసార్లు ఈ పాప నియమం తనకు చెరపట్టి లోపరుచుకుంటూ ఉంది, నన్నెవడు విడిపించునో. 7వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చివరి వరకు కూడా పౌలు కొత్తగా మారు మనసు పొందినప్పుడు విడుదల కొరకు వేసే కేకలే ఆడ కనబడతాయి కదా. ఈ భూమి ఆకర్షణ శక్తి లాగానే ఓ విశ్వాసిని భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకునేలా కొన్ని శక్తులు పనిచేస్తుంటాయని చెప్పుకోండొచ్చు. సాతాను, పాపం, లోకం, శరీరం, స్వంత చిత్తం, ధనం, ఇన్ని శక్తులు ఒక విశ్వాసం మీద భూ సంబంధమైన వాటి మీదనే అతడు మనసు పెట్టేలా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాసి పైకి ఎగరాలి, పైన వాటి మీద దృష్టి పెట్టాలి, పరలోక సంబంధమైన విషయాలనే వెతకాలి, చూడాలి. కనుక ఈ భూ సంబంధమైన వాటి మీద నుండి దృష్టి మలచి వాటికుండే ఆకర్షణ శక్తి నుంచి విడుదల పొందుకొని పైకి ఎగరాలి, పైన వాటి మీద మనసు పెట్టాలి. అలా చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మని శక్తియే మనకు ఆధారం. ఓ విశ్వాసి ప్రతి క్షణం కూడా, అనుక్షణం కూడా దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకుంటూ ఉన్నప్పుడు. అందుకనే రామ 7 అంత కేకలేసాడుగా, నన్నెవడు విడిపించును అని. 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి దయచేసి గమనించండి, 2వ వచనం చదువుదామా, 8:2, క్రీస్తు యేసు నందుండు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. 7వ అధ్యాయంలో కేకలేస్తాడు, నన్నెవడు విడిపించును అని. ఈ గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి లాగానే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేలా నన్ను ఆకర్షిస్తున్న పాప నియమాన్ని నుండి నన్నెవరు విడిపించును కదండి. కేకలేశాడు అంతరంగంలో పౌలు భక్తుడు. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలడు ఆత్మ నియమం. ఆత్మ నియమం, ఒక విమానం పైకి ఎగరాలంటే ఏరోడైనమిక్స్ నియమం పనిచేసింది, ఉపయోగపడుతుంది. ఓ విశ్వాసి పైన వాటి మీద దృష్టి పెట్టాలి, వాటిని వెతుకుతూ ఉండాలి అంటే చేసి గమనించండి ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధాత్మని యొక్క నియమం. అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి బలం మనం పొందుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా ఈ సాతాను, పాపము, లోకము, శరీరము ఇవన్నీ కూడా మీద మీద పనిచేస్తున్న ఆ ఆకర్షణ శక్తిని అధిగమించి ఛేదించుకొని పైకి ఎగరగలం, పైన వాటి మీద దృష్టి పెట్టగలం. పౌలు చెప్పినట్టు మనం చెప్పగలం, ఆత్మ నియమము నన్ను పాప మరణముల నియమము నుండి విడిపించను. దేవుడు మనసుటిగా మాట్లాడినగా ఈరోజు దేవునితో అడుగుదామా,
ఆ దేవునితో సంభాషిద్దామా, దేవుణ్ణి అడుగుదామా, దేవా నాకు కూడా పరిశుద్ధాత్మని శక్తిని దయచేయి. అనేక శక్తులు నా మీద పనిచేస్తున్నాయి అయ్యా, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకునేలా చాలా శక్తులు పనిచేస్తున్నాయి అయ్యా. వాటి ఆకర్షణలకు నేను ప్రలోభాలకు లొంగకుండా వీటన్నిటిని అధిగమించి పరలోక సంబంధమైన వాటి మీదనే దృష్టి పెట్టుకునేలా మనసు పెట్టుకునేలా పరిశుద్ధాత్మ యొక్క సహాయం నాకు దయచేదేవా, ఆత్మ యొక్క సహాయం నాకు దయచేదేవా అని ప్రార్థన చేద్దామా. పరిశుద్ధాత్మని సహాయం తీసుకుందామా, దేవుని యొక్క సహాయాన్ని తీసుకుందామా.